మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. రాజధాని మీద బొత్త సత్యనారాయణ గారి వ్యాఖ్యలు మేము ఈ ప్రాంత వాసులుగా ముందుగా నిరసన తెలియజేస్తున్నాం తీవ్రంగా. దీనికి కారణం ఏంటి అంటే ఒకటి ప్రధానమైంది, ఇది ముంపు ప్రాంతం అన్నాడు అంటే వరద ప్రాంతం అన్నాడు. మరి సుమారుగా 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్కడా కూడా ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం జరిగినాక ఎక్కడా కూడా ఫ్లడ్ బ్యాంకు క్రాస్ అయి రావటం కానీ ఫ్లడ్ బ్యాంకు బ్రేక్ అయి రావటం కానీ ఎక్కడన్నా రికార్డులో ప్రభుత్వ రికార్డులో ఉందని మేము ప్రశ్నిస్తున్నాం రైతులుగా. ఇప్పుడు మేము చెప్పట్లా ఇది మంచిది అనే అభిప్రాయం కూడా. ప్రభుత్వం ఈ ఫ్లడ్ బ్యాంకు క్రాస్ అయ్యో ఫ్లడ్ బ్యాంకు బ్రేక్ అయ్యో ఈ వరద ముంపు ప్రాంతంలో పలానా గ్రామం మునిగింది, ఈ గ్రామానికి ప్రభుత్వం ఇంత నష్టపరిహారం కట్టింది, ఈ గ్రామం ఇల్లు పోయింది, ఈ ఇంటికి ఈ ఫ్లడ్ మూలాన ఇంత నష్టం జరిగింది, మేము కట్టాం ప్రభుత్వం కట్టింది, లేదు ఒక వ్యక్తి మరణించాడు దీనివల్ల, లేదు ఒక పశు ప్రాణం పోయింది దీనివల్ల, లేదు ఈ దీనివల్ల ఇట్లాంటి రోడ్లు కొట్టుకెళ్ళినాయి అని ఉంటే ఖచ్చితంగా మేము కూడా యాక్సెప్టెడ్, మేము కూడా ఆమోదిస్తాం ఆయన మాటలని. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని ఏదో దురభిప్రాయం దీని మీద ఏదో ఒక చెడ్డ అభిప్రాయాన్ని కలగజేయాలనేది అభిప్రాయం తప్పితే రెండోది ఏమీ లేదు. మూడోది ఇక్కడ నిర్మాణ ప్రాంతం ఖర్చు ఎక్కువ అయింది నిర్మించడానికి అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం సుమారుగా 40,000 కోట్ల రూపాయల ఖర్చు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉంది. ఇది నా సొంత మాట కాదు, రెండో అసెంబ్లీ సమావేశం సందర్భంగా మద్దాల గిరి అనే ఒక శాసనసభ్యుడు అడిగిన దానికి ఇదే బొత్స సత్యనారాయణ మంత్రి హోదాలో లిఖితపూర్వకంగా ఇచ్చాడు. కనుక మరి 40,000 రూపాయల కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు ఇంత ఖర్చు పెట్టినాక ఇది పనికిరాదు అనే ప్రాంతంలో ఒకటి నిరసిస్తున్నాం. మూడో పాయింట్ ఏంటంటే భూమిలో కింద 2-3 మీటర్లు పోతే ఇక్కడ కింద గ్రావెల్ కూడా తగులుతుంది, హిల్ ప్రాంతం తగులుతుంది. మరి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం కూడా ఇంతకుముందు నిర్మించిన ప్రభుత్వం కూడా ప్రతి 10 అడుగులకి ఒక సాయిల్ టెస్ట్ చేసి దాని ప్రకారం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా మేము కళ్ళతో చూసాం. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు మరి సంచలనం కోసం సృష్టించని, లేదా ఆయనకి ఏదైనా అభిప్రాయం ఉండి, లేదా ఇంకెవరికైనా లబ్ధి చేకూర్చడం కోసం ఆ బొత్స సత్యనారాయణ గారు ఇట్లాంటివి చేసి ఉంటే ఆయన ఒక మంత్రిగా రాష్ట్ర మంత్రి ఆయన, ఎవరికి ఏదో ఏరియా కాదు మా కూడా మంత్రి ఆయన, కానీ ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇన్సైడ్ ట్రేడింగ్ అనే దానికి దీనికి ఒక రకంగా చెప్పాలంటే అర్థమే ఉండదు. ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు ఉండరు ఈ దేశంలో, ప్రపంచంలో ఉండరు. పలానా ఏరియాలో ఒక కట్టడమో లేదా ఒక ప్రాంతమో ఇది నిర్మితమైతే తెలిసినప్పుడు ఊహించుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఉండాలి కొనుక్కుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మనం తప్పు పట్టాలంటే ఎవరి దగ్గరైనా బలంతంగా లాక్కుంటే, ఎవరినన్నా మభ్యపెట్టి లాక్కుంటే అది తప్పు. డబ్బులు ఉండడు ఎక్కడైనా కొనుక్కుంటాడు. మీరు రాజధానికి భూములు ఇచ్చింది ఎందుకు? ఎకరానికి 4,840 గజాలు ఇస్తే మాకు కేవలం 1,250 గజాలు ఇచ్చారు. అంటే 4వ వంతు కూడా మాకు పూర్తిగా రాలే. దాంట్లో ఎందుకు ఇచ్చాము మేము 4వ వంతు కూడా రాబోయే? ఈ రాజధాని అయింది, రాజధాని అయితే మనకు భూములకు రేట్లు వస్తాయి. మరి రేట్లు వస్తే మేము ఇక్కడ వివిధ వృత్తుల్లో పనిచేసుకోవచ్చు అనే ఇచ్చాం. ఎవరు కొనబోతే ఇక్కడ రేట్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మా భూమి మా దగ్గరే ఉంటే ఇంకెవరు కొనుంది, రేట్లు ఎట్ట అవుతాయి? అభివృద్ధి అంటే ఏంటి? కొనుగోలు జరిగితేనే అభివృద్ధి. ఇటువాళ్ళు అటు అటువాళ్ళు ఇటు అదే అభివృద్ధి. ఇప్పుడు హైదరాబాదు సుమారుగా 100 కిలోమీటర్లు విస్తరించింది. 100 కిలోమీటర్లు మన కోస్తా జిల్లా వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు, మరి అట్లాగే కర్ణాటక రకరకాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ కొనుగోలు చేసి నిర్మాణ ప్రాంతం జరగబెట్టే అక్కడ ఐటీలు రాని దేశ విదేశాలలో కూడా వచ్చారు. అమెరికా నుంచి ఇంకో చాట నుంచి ఇంకో చాట, జపాన్ నుంచి ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి అక్కడ వాళ్ళు కట్టడాలు కట్టి ఏదో ఒక వ్యాపారాలు కానీ ఐటీ అని ఉండే హోటల్స్ అని ఉండే లేదా ఇంకేదన్నా అనండి, అవన్నీ కడితే అభివృద్ధి అంటేనే అది కదా. మన చేతుల నుంచి ఇంకోళ్ళ దగ్గర అది అభివృద్ధి జరిగితేనే అది. కనుక ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా అది ఆయన మరి ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాడో, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో అది మాకైతే అర్థం కావట్లేదు. ఆ విషయం కూడా గందరగోళం ఉంది. సరే బొత్స సత్యనారాయణ గారికి ఇంకొకటి మేము తెలియజేయదలుచుకున్నాం. అదేంటంటే ఎక్కడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనటువంటి ఇక్కడ ఏమైనా భూములు లాక్కున్నట్టయితే లేకపోతే రికార్డులు తారుమారు చేసి చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీకు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, యంత్రాంగం మొత్తం మీ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా ఆ యంత్రాంగాన్ని ఉపయోగించి దొంగలను పట్టుకోండి. అంతేగాని ఒకటో రెండో దొంగతనాలు ఒకళ్ళో ఇద్దరు తప్పు చేశారని యావత్తు మేము 33,000 ఎకరాలు ఇచ్చాం, 29,000 కుటుంబాలు ఉన్నాయి, మరి 14 సామాజిక వర్గాలు ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకే సామాజిక వర్గం లేదు, 14 సామాజిక వర్గాలు ఉన్న ప్రాంతం ఇది. వీటన్నిటికి మించి కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్టీ కావాలి. ఎక్కడైనా ఒక ఏరియా పెరగాలంటే అక్కడ ఏం కోరుకుంటారు? డిస్టర్బెన్స్ ఏరియాకి ఎవరైనా వెళ్తారా? డిస్టర్బెన్స్ ఏరియాకి ఎవరు ఎవరు? అట్లాగనే డిస్టర్బెన్స్ ఏరియాలో
ఏ వ్యక్తి కూడా వ్యాపారాలు చేయడానికి సిద్ధంగా ఉండరు. ఈ ఏరియా మొత్తం కూడా చాలా ప్రశాంతమైన ఏరియా. ప్రశాంతమైన ఏరియా అని మేము చెప్పాల్సిన మళ్ళా ప్రభుత్వ దగ్గర రికార్డులు ఉన్నాయి, వివిధ రకాల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా వయోన్సులు ఉన్నాయా, లేకపోతే ముఠా తగాదాలు ఉన్నాయా, మర్డర్లు ఉన్నాయా, కిడ్నాప్లు ఉన్నాయా, భూమి మనీ లాండరింగ్ జరిగిందా, భూమి ఒకళ్ళు భూమి ఒకళ్ళు ఆక్రమించుకున్నారా, అట్లాంటి ఏదో ఉంటే ప్రభుత్వం కూడా తీయచ్చు, తప్పు లేదు. ఇప్పుడు రాజధానికి 6,000 ఎకరం చాలా, 600 ఎకరం చాలా, 60 ఎకరం చాలా రైతులు మాకు తెలియదు. మాకు అసలు మేము ఏ వ్యక్తిని చూసి ఇవ్వాలా, ఏ పార్టీని చూసి అంతకుమించి ఇవ్వాలా? ఈ రైతుపై ఈ 29 గ్రామాల్లో రైతులు, 29,000 కుటుంబాల నుంచి ఏ ఒక్క రైతు కూడా పోయి మాకు ఇక్కడ రాజధాని పెట్టండి, మేము భూములు ఇస్తాను, ఏ రైతు ఎవరితో ఏ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళాలా, ఏ అట్లానే ఏ రాజకీయ పార్టీ కూడా అడగలా మాకు ఇక్కడ రాజధాని పెట్టమని, అట్లాగని ఏ ప్రజాప్రతినిధి కూడా అడగలా ఇక్కడ పెట్టమని, ఏ రైతు అడగలా ఇక్కడ ఉండాలి జనాభాలో కూడా, ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మాకు పెట్టమల్లా. ప్రభుత్వం మా దగ్గరకు వచ్చింది. ప్రభుత్వం అంటే కలెక్టర్ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, మీ వాళ్ళు కూడా వివిధ రకాలైన స్థలాలని పరిశీలించి చివరికి ఈ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. స్థలాన్ని ఎంపిక చేసుకొని మీకు రాజధాని ఈ ఏరియాలో ఏర్పాటు చేసుకున్నాం. మీరు అందరూ కూడా మాకు సహకరించండి, సహకరిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి రాజధాని నిర్మాణం చేద్దామని ప్రభుత్వం మా దగ్గరకు వస్తే మేము ప్రభుత్వానికి సహకరించాం. ప్రభుత్వానికి సహకరించి తాతలు తండ్రులు 100 సంవత్సరాల నుంచి మా చేతుల్లో ఉండే భూమిని మేము ప్రభుత్వం చేతుల్లో మేము పెట్టాం. మాకు అది కృతజ్ఞతగా ఉంచుకోవాల్సింది పోయింది. మమ్మల్ని ఈ విధమైనటువంటి బాధ పెట్టి, మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీద పెట్టి, మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా సంస్థ వచ్చి మీరు అడుగుతుంటే మరి మా పరిస్థితి, మా దేనావర స్థితి పరిస్థితి ఒకసారి బొత్త సత్యనారాయణ గారు ఆలోచిస్తారని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు 3 నెలల ఇప్పుడు అన్నం వండేటప్పుడు మన ఆడవాళ్ళు చూస్తారు, ఒక మెతుకో 2 మెతుకులో చూసి అన్నం మొత్తాన్ని ఒత్తరు. ఇప్పుడు 3 నెలల పరిపాలనలో చూసాం, ఇసుక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పెట్టింది, అంతకుముందు ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు జోర్మానా వేసింది, ఫైన్ వేసింది, ఎందుకు కొన్ని రిచ్యుల్ని వాళ్ళు స్టే ఇచ్చి ఉండారు. ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా ప్రభుత్వం అంటే, వాళ్ళు ఎప్పుడో 4 నెలలాడో 5 నెలలాడో ఆ రిచ్యుల మీద స్టే ఇచ్చి వాళ్ళని ఆ ఇసుక రిచ్యులను ఆపమని వాళ్ళు చెబితే అది అక్రమం జరిగిందని. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏదో ఒకటి తాత్కాలికమైన పర్మిట్లు ఇచ్చో, తాత్కాలికంగా వేలం పాట పెట్టో, ఏదో ఒకటి ఇసుకరిచ్చి ముందు ఇసుకని పబ్లిక్ అందుబాటు చేయాలి. వ్యవసాయ రంగం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమైన వృత్తి నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ రంగం. ఈ కన్స్ట్రక్షన్ రంగం మొత్తం కుదేలైతే ఏం జరిగింది, ఎంతోమందికి ఉపాధి కోల్పోయింది, ఎన్నో వ్యాపారాలు పోయినాయి, దీనివల్ల ఇంకో నష్టం కూడా వచ్చింది. ఇవాళ ఈనాడులో చూసాం ఇన్కమ్ జనరేషన్ ఆగిపోయింది కదా, ఇన్కమ్ జనరేషన్ మనం లిస్టుకు వచ్చాం. ఇన్కమ్ జనరేషన్ ఎప్పుడు వచ్చింది, ఇటు వస్తువు అటు వస్తువు ఇటు కొనుగోలు కొనుగోలు చేసినప్పుడే కదా ఇన్కమ్ జనరేషన్ పెరిగేది. వీళ్ళ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇన్కమ్ జనరేషన్ తగ్గిపోయింది. మనం ఎప్పుడైనా సరే జనరేషన్ పెంచుకోవాలి, ఇన్కమ్ జనరేషన్ పెంచుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళందరి మీద కసి తీర్చుకోవడం కోసం రాష్ట్రం మొత్తం కసి తీర్చుకుంటా పోతే అది పాలన ఎలా అనిపించుకుంటుంది. ఇక్కడ తప్పు జరిగింది రాష్ట్రం మొత్తం ఆపావు, ఇక్కడ తప్పు జరిగింది రాష్ట్రం మొత్తం నిర్మాణాలు అయిపోవు, ఇక్కడ తప్పు జరిగింది రాష్ట్రం మొత్తం పనులు అయిపోవు, ఇదేమంత సక్రమైన వ్యవహారం కాదనేది కూడా నేను భావిస్తున్నా. అన్నా క్యాంటీన్లు మూసివేత కూడా అదే చెప్పేది. ఇప్పుడు మీ 3 నెలల పరిపాలన అదొకటి పార్టు, 3 నెలల పరిపాలన ఆ పార్టు కూడా అన్నా క్యాంటీన్లు మూసావు, దానికి తక్కువ ప్రయత్న మార్గాలు చేయాలి కదా. ఏదో నేను మొబైల్ వ్యాన్స్ పెడతాను, జనం ఉండగాడికి నా వ్యాన్ వెళ్ళిద్ది అక్కడ తింటానో రైట్ అది. ఇప్పుడు మెరుగైనటువంటి విధానాలు తీసుకెళ్ళడం ఎవరైనా ఈ ప్రభుత్వం ఏ ప్రజలైనా ఆస్వాదిస్తారు, కానీ నువ్వు అది చెయ్యకపోగా ఆల్టర్నేటివ్ ప్రయత్న మార్గం చూపెట్టకుండా ఉండ వ్యవస్థని మూసేయటం అది చాలా తప్పిదంగానే నేను భావిస్తున్నా. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అంటే టెండరింగ్లో ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు పాటలు, ఆ పాటలు ఇచ్చినప్పుడు నిజంగా ప్రభుత్వం కనుక గత ప్రభుత్వం కనుక ఎక్కువగా బిడ్డింగ్ ఎక్కువ ఇచ్చే అది కూడా టెక్నికల్గా బిడ్లు పాటల ద్వారా ఉంది, సరే ఇచ్చారు ఏదో ఇచ్చారనుకుందాం మళ్ళీ మాటగా. ఇవాళ ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో తక్కువ చూపెట్టాలి, తక్కువ చూపెట్టాలతో ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు విఫలమైనట్టు దాంట్లో. అదే ఎక్కువ జరిగితే ఎక్కువ కనుక ఎత్తే ఆయాలో 100 రూపాయలకి వేసిన కాంట్రాక్టరు ఇవాళ 110కో 120కో వేస్తే ఈ ఎక్స్ట్రా నష్టం ఎవరు కట్టాలి, ఎక్స్ట్రా అయిన ఖర్చు ఎవరు కట్టాలి? 100 రూపాయల నుంచి 120 రూపాయలు పెరిగితే ఆ 20 రూపాయలు ఎవరు కట్టాలి? కేంద్ర ప్రభుత్వం అదే పదే పదే చెప్పింది ఏమని, మీరు జరిగినవి అయ్యో జరిగినవి వాళ్ళతో పనులు చేయించుకోండి, పని ముందు బొమ్మనండి. రివర్స్ టెండరింగ్ మూలన టెండరింగ్ ఇప్పుడు ఆగిపోయింది, నెల నుంచి ఆగిపోయింది, ఇంకా టెండరింగ్ వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తుంది, వీళ్ళు రావాలి, అగ్రిమెంట్ అవ్వాలి, ఇదంతా జరిగే తల్లికి 2-3 నెలలు పట్టింది. ఉదాహరణ పులిచింతలు ఉంది, పులిచింతలో ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం ఇట్లాంటి ఇబ్బందుల వల్ల 430 కోట్ల రూపాయలు పులిచింత కాంట్రాక్టర్లు, పులిచింతల కాంట్రాక్టులకి మనం అనవసరంగా ఈ రాష్ట్రం నుంచి డబ్బులు కట్టడం జరిగింది.
అట్లాగనే ఈ పోలవరం రివర్ స్టాండింగ్ కూడా ఎక్కువ ఖర్చు కనుక బిడ్డింగ్ రేపు పడితే తక్కువ చేయకపోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకు రేట్లు పెరగడం తప్పితే రోజు రోజుకి లేబర్ రేట్లు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి రా మెటీరియల్ రేట్లు పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు ఆ రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏ టెండర్ నష్టానికి ఎవడో వెళ్ళడం, అందరం చేసుకునేది వ్యాపారం. వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు ఆయన 10 రూపాయలు రావాలనుకుంటాడు తప్పితే నేను 100 రూపాయలు పెట్టే కానీ నా తమ్ముడు చెప్తే సాలని ఎవరు సంతోషపడరు. సంతోషపడరు కట్ట పెరిగితే ఎవరు కట్టాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పింది ఈ పోలవరం రివర్స్ ట్రెండింగ్ అని ఉండి పవర్ పర్చేజ్ అగ్రిమెంటు ఈ కరెంటు దాని మీద కూడా పదే పదే చెప్పింది. అయినా మరి వీరికి ఉండ సమాచారం ఏందో తెలీదు, వీరికి ఎవరు సలహాదారులుగా ఉండారో తెలీదు, మరి వాళ్ళు తెలుసో తెలియకో మరి ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి. ఇది కొంచెం ఆర్థిక భారం కూడా ఎక్కువ పడింది నాకున్న నాలెడ్జీలో కూడా. నేను ఈ విషయం మీద మీరు అడిగిన ప్రశ్న సమాధానంగా చెబుతున్నాను. ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం కూడా మేమేం పర్యటించింది కాదు, మా ఏరియాలో ఈ రాజధాని ఏరియాలో మేము పెద్ద అసంతృప్తిగా ఉండం.